సురేష్ సార్. మేడం ఎక్కడ ఉంటారు సార్? నాది సీతాపురం అండి. టీఆర్ఎస్ పనితీరు ఎలా ఉంది? పర్లేదు మేడం, 60% అయితే ఓకే. 40% అయితే మొన్న వరదల వల్ల మాకు చాలా డ్యామేజ్ అయింది, కానీ పర్లేదు, ఓకే. గవర్నమెంట్ సహాయం ఏమైనా అందింది? ఓకే మేడం, మా వైఫ్కి వచ్చేసింది 10,000. మిగతా రాని వాళ్ళకి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు, అవి కొంతమంది రాలేదు. మా ఏరియాలో అంటే వాటర్ ఏం ప్రాబ్లం, డ్రైనేజ్ కొంచెం ఇబ్బంది అంతే. అదేం కరెంటు వీటికి ఏం సంబంధం లేదు మేడం. ఓకే, మిగతా మొత్తం బాగుంది. కానీ నేను ఈసారి బీజేపీకి వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకంటే ఒక మార్పు అనేది చూద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పే బ్రాండ్ ఇమేజ్ కానీ మత విద్వేషాలు కానీ ఇంతకుముందు హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది, కానీ వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారు అనుకున్నాను బీజేపీ వాళ్ళు, కానీ మాట్లాడలేదు. కానీ ఈసారి నేను టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను. జాబ్స్ కావాలి మేడం. హైదరాబాద్లో ఇప్పుడు ఐటీ జాబ్స్ నిరుద్యోగం ఎక్కువ ఉంది, చాలా నాతో పాటు చాలామంది యువత నిరుద్యోగంతో ఉన్నారు. అందువల్ల ఈసారి టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను. 3 సంవత్సరాల ప్రభుత్వం కూడా ఆల్దే ఉంది కాబట్టి ఈ బీజేపీ గెలిచినా ఏం చేయలేదు, అందుకని ఈసారి టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే మేడం, పవర్ ఒకటి మనకి హైదరాబాద్కి వచ్చేసి పవర్ వాటర్ ప్రాబ్లం లేదు ఇప్పుడు వరకు అయితే. మిగతా చిన్న చిన్న విషయాలు నిరుద్యోగం యువతకు మాత్రం ఘోరంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఐటీ స్ట్రక్చర్ ఒకటి ఐటీ ప్రాజెక్ట్ వచ్చింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. దానివల్ల 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి. అది గుజరాత్కి పోయిద్దా అహ్మదాబాద్కి పోయిద్దా అని మనకు అంత ఐడియా లేదు. కానీ బీజేపీ వాళ్ళు తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ టైము 2023లో ఆలోచిస్తాం బీజేపీకి టైంకి. బీజేపీ వల్ల అక్కడ ఏమీ జరగదండి, జిహెచ్ఎంసీలో గెలిచినా కానీ ప్రయోజనం లేదు. నేనైతే టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను మార్పు. 50% మేడం, ఎవడు నిర్వహించలేదు, ఏ పార్టీకి కూడా చేయలేదు. 50% అయితే ఓకే మేడం, 50% ఓకే చూద్దాం. అయితే నేనైతే మార్పు కోరుకుందానే వేద్దాం అనుకున్నా, కానీ ఈ ప్రసంగాలు ఇవి చూశాక హైదరాబాద్ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం సేఫ్గా ఉండాలంటే టీఆర్ఎస్కి ఓటు వేద్దాం అనుకుంటున్నాను. ఆ ముస్లిమ్స్కి కానీ బీజేపీ వాళ్ళకి కానీ ఓటు వాళ్ళకి ఓటు వేసినా కానీ వేస్ట్. మతాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి చెప్పకుండా మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ చేస్తుంది, వాళ్ళు ఇంకా సమాధులు ఇది అని చేస్తున్నారు. ఈసారికి అయితే టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను. నేనే కాదు అక్కడ ఉన్న ఒపీనియన్ కూడా, మా సీతాపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఏమలత శ్రీ అనే ఒక క్యాండిడేట్ ఉంది, ఆమెకి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే మేడం, పర్ఫెక్ట్. ఆమె కాకపోతే వరదలు వచ్చినప్పుడు ఇంకా ఆమె ఎవడు ఏం చేయలేదు అంత వర్షపాతం వల్ల. కాకపోతే పర్లే, మరీ అన్నీ చేశారని చెప్పట్లా, 60% చేశారు. కరోనా సమయంలో చేసింది టీఆర్ఎస్ఏ మేడం. నేను ఇది 100% పక్కా చదువుతున్నాను. రేషన్ బియ్యం కానీ 1500 డబ్బులు కానీ మిగతా ఇచ్చింది మాత్రం వాళ్ళే. ఈసారి అయితే మార్పు కోరుకుందాం, బీజేపీకి వేద్దాం అనుకున్నాను అందరూ. కానీ ఒక మార్పు అనేది వేస్ట్, బీజేపీకి వేసినా అది మరి అయిపోయింది మతతత్వం. బీజేపీలు 25,000 ఇస్తారంటున్నారు, కానీ అది ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. ఈసారికి అయితే టీఆర్ఎస్కి వేస్తాం. మా ఏరియా కదా, నేనే కదా, యూత్ కూడా అంతే ఉన్నారు. చాలామంది ఈ యూత్ కూడా అలా ఉన్నారు. ఈ ఒక్కసారికి చూద్దాం, 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్, ఈ ఒకసారి చూద్దాం, నెక్స్ట్ టైం బీజేపీకి అవకాశం ఇద్దామని చూస్తున్నాం. ఓకే మేడం.